రాజాపాలెంలో చెన్నూరు కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుగుతూ ప్రజల సమస్యలపై ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ప్రజాపాలనలో భాగస్వామ్యం అయ్యే విధంగా అవేర్నెస్ కల్పించుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒకసారి మాట్లాడుతున్నారు. ఇప్పుడే నువ్వే చూసినావు, ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఫస్ట్ ఎందుకు సంతోషిస్తున్నారంటే వాళ్ళకు స్వేచ్ఛ వచ్చింది, ఒక మీటింగ్ రావడము, అధికారులను కలవడము, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి. నిజంగా ఆశ్చర్యపడిపోయినా, ఏదైతే కొన్ని పెన్షన్స్ అవసరమో, హ్యాండిక్యాప్ పెన్షన్స్, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరుగుతున్నారంటే నిజంగా చాలా బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నది. నేను వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాను, ఇటువంటి కేసెస్ మళ్ళా రావద్దు, అందరు కూడా చొరవ తీసుకొని మీరు ఈ సదర్న్ క్యాంప్లో ఏం చేస్తారో, వాళ్ళను పెన్షన్ వచ్చేలాగా చూసే బాధ్యత వీళ్ళు తీసుకోవాలని చెప్పినాను. మా లీడర్స్ కూడా చెప్పినాను, ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు సెపరేట్గా లిస్ట్ పంపించడం, నేను మానిటర్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా మిషన్ భగీరథి మంచినీటి రావట్లేదు. ఇప్పుడు కూడా 4-5 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి, సార్ మాకు నీళ్ళు రావట్లేదని. వీళ్ళేమో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినానని కేసీఆర్ చెప్పినాడు. అంటే అంతా కుంభకోణం పైన కుంభకోణం. కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఖర్చు పెట్టి ఈ పొక్కూరు గ్రామంలో కూడా ఇక్కడ అంతా నీళ్ళు విన్నావు కదా, ఇక్కడనే ప్రజలందరూ ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయని. అంటే ఈ తుగ్లక్ కేసీఆర్ ఏదైతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నడిపించినాడో, ఒక అప్పులు రాష్ట్రం చేసి ఈ ఖజానాన్ని ఖాళీ చేసి ప్రజలకు అవసరం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ ఆయన 1,000,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రగతి భవన్ ప్యాలెస్ లెక్క కట్టుకున్నాడు. సెక్రటేరియట్ ఒక ప్యాలెస్, మా అదే అడగబోతున్నా సార్, ఆ సెక్రటేరియట్ చూడగానే ఒక ప్యాలెస్ లాగా కనబడింది. నేను చూడగానే ఆశ్చర్యపోయినా, ప్రజలకు పూర్తి స్థాయిలో మర్చిపోయి దీంట్లో ఉందామని ఉన్న సమయంలో ఇప్పటికి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే గదే ప్రజలు చూస్తున్నారు, ప్రజలకి అవసరాలు మొదలు పూర్తి చేసుకొని ఇంతకుముందు మంచి సెక్రటేరియట్ ఉండే 4 లక్షల ఎంప్లాయీస్ కోసం అది కూలగొట్టి అది కావాలని ఒకటి కట్టుకొని అన్ని చోట్ల కూడా ఇట్లనే ముఖ్యమంత్రి అప్పులు చేసి ఈ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినాడు. అదే పైసలు ఎక్కడైతే ఇట్లా కాళేశ్వరంలో ఒక్క బొట్టు నీళ్ళు లేని ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు అంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుండే, కానీ చేయలేదు. మిషన్ భగీరథి ఇంప్లిమెంట్ చేయలేదు, దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. నేను మొన్న రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి అసలు అర్థం అవ్వట్లేదు అక్కడ ఎట్లా ఈ మిషన్ భగీరథి ప్రాజెక్ట్ నడుస్తుందో. నేను ఆల్రెడీ సీతక్క గారికి మొన్న వచ్చినప్పుడు చెప్పినాను, ఇది సరిగా నడవది స్కీము. చెన్నూరు మా ఎంపీఓలు ఇంకా మిషన్ భగీరథి వాళ్ళని ఒక జాయింట్ మీటింగ్ చేసి ఈ కనెక్షన్ చేసేది ఉంది, ప్రజలకు అవసరాలకు మిషన్ భగీరథి ఏం చేస్తుందో, ఎంపీఓ ఏం చేయబోతున్నాడు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసినప్పుడే ఈ మిషన్ భగీరథిలో నీళ్ళు వస్తాయి ప్రజలకు. లేకుంటే చాలా డిమాండ్, మీరు చూస్తున్నాం ఇప్పుడే ఇక్కడ బెస్తవాడలో నీళ్ళు లేక ఒక బోర్వెల్ ఇచ్చినాము ఇంతకుముందు. ఇప్పుడు మోటార్ కావాలంటే మా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ మోటార్ కూడా వేయించడం జరిగింది. వాళ్ళు అరే మిషన్ భగీరథి నీళ్ళు వస్తాయి నేను చర్చిస్తున్నా అంటే కూడా ఓపిక లేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నష్టపోయి ఉన్నారు. వాళ్ళు ఒత్తిడితో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి నేను రివ్యూ చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు వచ్చేలాగా చేస్తాను. రివ్యూలో రోడ్స్ కూడా అన్ని అప్లికేషన్స్ రోడ్స్ కోసం వస్తున్నాయి. అంటే ఏంది 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి కాలేదు ఇక్కడ, అందుగురించి ప్రజలందరూ కూడా ఈ గ్రామ సభలు ఏదైతే పెట్టినా దీని వలన ప్రజాప్రతినిధులకు కూడా అర్థమవుతుంది ప్రజల ఏం సమస్యలు ఉన్నాయి. లేకుంటే ఎట్లది అర్థమవుతుంది, ప్రజలతోనే కలిసేది లేదు ఇంతకుముందు. ఇక వారు పాపం వాళ్ళ గోసలు ఎవరు చెప్పుకోవాలో వాళ్ళకే అర్థం అవ్వట్లేదు సార్. 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే మీరు ఆర్టీసీ బస్సు లాంటి ఫ్రీ బస్సు ఇస్తున్నారు, ఈ మిగతా గ్యారెంటీలు ఏలోగా ఎప్పటిలోగా అమలు చేసే అవకాశం? ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దీని బడ్జెట్ ఎంత అవుతుంది ఎట్లా చేయాలని చెప్పి ఆ కార్యాచరణ తీసుకుపోతున్నారు. మీరు చూసినారు ఒక వైట్ పేపర్ ఏదైతే ఫైనాన్సెస్ మీద ఉన్నారో మొత్తం ఖజానా ఖాళీ చేసేసిండు కేసీఆర్. అంటే ప్రజల గురించి ఆలోచించక కేవలము ఆయన సొంత లాభాలు, ఆయన సొంత కుటుంబ సభ్యులు ఎట్లా బాగుండాలి, వాళ్ళ పార్టీ నాయకులు కొందరే, అది కూడా అందరు కాదు, కొందరే ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళు ఈ రాష్ట్ర
ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి పడేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు దీన్ని సరిదిద్దు. వివేక్ వెంకటస్వామి కాళేశ్వరం రివ్యూలో కీలక పాత్రగా ఉన్నాడు. ముందు నుంచి కూడా కాళేశ్వరం మీద ఫైట్ చేస్తున్నాడు. ఏంటి సార్, ప్రధానంగా ఏదైనా అవినీతి ఉంది అని మొన్న తేలిపోయిందా, ఏదైనా ఎంక్వైరీ కమిషన్ ఇస్తున్నారా, ఎట్లా? ఎంక్వైరీ కమిషన్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ వలన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికంగా నష్టపోయినారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 38,000 కోట్లలో 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. 27,000 కోట్లు ఖర్చు పెట్టినుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గ్రావిటీతో నుంచి వస్తుండే నీళ్ళు నెత్తి నుంచి కిందికి, ఇప్పుడు మా కింది కాళ్ళ నుంచి నెత్తికి నిన్న తీసుకుపోతున్నాడు. అంటే ఈ తుగ్లక్ కేసీఆర్ ఏదైతే ఆలోచించి కాళేశ్వరం పెట్టినాడో దాంట్లో డెఫినెట్లీ పెద్ద కుంభకోణం ఉన్నది. దాంట్లో ఎంక్వైరీ చేసి ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వాళ్ళందరికీ చాలా భరోసా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వారికి న్యాయం చేస్తారని. వాళ్ళందరూ ఆశతో ఉన్నారు, ఎక్కడ పోయినా కానీ ఇదే చెప్తున్నారు, సార్ మాకు 10 సంవత్సరాల వరకు సరిగా ఎవరు కూడా స్పందన లేకుండే మాకు మా అవసరాలు మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో మాట్లాడి మాకు పూర్తిగా చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది పరిస్థితి ప్రధానంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం అయితే ఒక ఎమ్మెల్యేగా నేను చేస్తానని, ముఖ్యంగా ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయిలో అవినీతికి పాల్పడ్డానని దానిపై ఎంక్వైరీ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై వేశాం. అది అతి త్వరలో కార్యరూపం కూడా దాల్చబోతుంది. ప్రజలకు సంబంధించిన ప్రతి నిత్యావసరాలకు సంబంధించిన ప్రతి సమస్యలను పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.